జిల్లాలో ఏదిమూడిలో జరిగే మాదిగల ఆత్మగౌరవ సభకు మద్దతుగా ఆనంద్ నగర్ చౌరస్తా నుండి మెట్టుకూడ సర్వే నెంబర్ 11 జైపూర్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు దళితులు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రను మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నాయకత్వం 1994 జూలై 8న ఆవిర్భించినటువంటి మాదిగ రిజర్వేషన్ పురాణ సమితి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ నాయకత్వన తురుడు పోసుకొని ఉద్భవించినటువంటి ఉద్యమము నేటికి 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా చెలో ఈదుమూడు అనే కార్యక్రమాన్ని మాదిగల మహాజన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వన మాదిగల ఆత్మగౌరవ జాతర మహాసభను ఈదిమూడి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి సామాజిక సేవలో 25 సంవత్సరాలుగా ఉత్తర వితంతుల పోరాటమే కావచ్చు, వికలాంగుల పోరాటమే కావచ్చు, గుండె జబ్బుల పోరాటమే కావచ్చు, మరి అన్ని సామాజిక సేవలో నిలువైనటువంటి ఉద్యమము మాదిగ దండోర. నేడు భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు ఆదర్శంగా నిలిచినటువంటి మరి మాదిగ దండోర ఉద్యమము నేడు 25 సంవత్సరాల సిరులజూబి కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చెలో ఈదుమూడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఆయా వివిధ ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఏబీసీ వర్గీకరణకు చట్టబద్ధత కేంద్రం కల్పించాలని ఇన్ని రోజులుగా అఖిలపక్ష బృందాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు తీసుకపోకుండా మరి మోసం చేస్తున్నటువంటి క్రమాన్ని ఎండగడుతూ గగాకోరు రాజకీయ పార్టీలకు బొందబెట్టే రోజులు వస్తున్నాయని చెప్పడానికి మాదిగల ఆత్మ గౌరవ జాతర మహాసభను మరి ఆంధ్రలో ఈదుమూడిలో ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నాము.